రాఖీ పండుగ వచ్చిందిలా, రేపు సంప్రదాయంగా తయారై రాఖీలు స్వీట్లు పట్టుకొని మంచిగా ఇంటికి వెళ్తారు. కానీ ప్రతి సంవత్సరం లాగానే నేను రాఖీలు పట్టుకొని మా అన్న తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళాను. నా తోబుట్టులకు నేను కట్టిన, తమ్ముళ్ళకి, నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరికి రాఖీ కట్టిన. కట్టిన వెంటనే మా అన్నకి రాఖీ కడదామని వెళ్తే మా వదిన ఏమన్నది తెలుసా, మా ఆడబిడ్డ వచ్చి కట్టిన తర్వాత నువ్వు కడువు అన్నది. చాలా ఇది ఇక జీవితంలో పరాయింది, గడప దొక్కి నేను రాఖీ కట్టబోను. ఇది ఒకటి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. కానీ ఎవరైనా ఎప్పుడైనా మనకు తోబుట్టులు ఉంటే తోబుట్టుల కాన్ని కట్టేసి ఊరుకోవాలి. మనము వాళ్ళకు కూడా పెద్ద నాన్న, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, అన్న చెల్లెళ్ళు ఉంటే పోయి కట్టాలని మనకు ఎంతో ఉంటుంది. అందరితో పాటు మనకు కూడా అన్ననే కదా, మనకు కూడా చెల్లెనే కదా, మనం కట్టించుకుందాం, మనం అక్కనే కదా అని, మనం అదనలే కదా అని మనం పోయి కట్టుదామని చూస్తాం. కానీ నెవర్ ఇట్ హ్యాపెన్స్. కానీ చాలా బాధ అనిపించింది తెలుసా, అదే సేమ్ పెద్దమ్మ కొడుకు కూడా నేను రాఖీ కట్టడానికి వెళ్తే ఏమన్నదంటే, ఇగో మా ఊళ్ళు కట్టినాక మా నానమ్మ వాళ్ళ తరఫున వాళ్ళు కట్టినాక నువ్వు గడువులే అన్న. నాకు కట్నం కోసం పోలేదు బాయ్, నేను కట్నం కోసం రాలేదు, నాకు బంధాలు ముఖ్యం. మీకు